నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ కార్పొరేటర్ దేశాయిపేట సిహెచ్ఐ చర్చిలో స్థానిక కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విచ్చేసి బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. ఆడబిడ్డలు సంబరంగా ఈ పండుగ జరుపుకుంటారని, పేదింటి పండుగ సంబరంగా జరగాలని, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో సంతోషం నింపాలని పండక్కి బతుకమ్మ చీరను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కాన్పు నుండి కాటి వరకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఆడబిడ్డలు సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, డివిజన్ అధ్యక్షులు ఆర్పీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.